ఏపీ అసెంబ్లీలో తొలి రోజు జగన్ తీరుపై హాట్ డిబేట్ నడుస్తోంది. అసెంబ్లీలో ఒక్క నిమిషమైనా జగన్ కూర్చోలేదు. అసెంబ్లీ వెనుక గేట్ నుంచి కారులో జగన్ లోనికి ఎంట్రీ ఇచ్చాడు. గతంలో సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ముందుగా వచ్చేవాళ్ళు అసెంబ్లీకి వెళ్లే జగన్. ఇప్పుడు అలా వెళితే అమరావతి రైతులు నిరసన తెలుపుతారని మరో మార్గంలో అసెంబ్లీకి వెళ్లాడు. అసెంబ్లీలో జాతీయ గీతాలోపన సమయంలోనూ లోపలికి వెళ్లకుండా తన ఛాంబర్లోనే కూర్చుండిపోయారు. గతంలో 2014-2019 మధ్య బీజేపీకి కేటాయించిన ఛాంబర్ను ఈసారి వైసీపీకి కేటాయించారు. అదే ఛాంబర్లో తన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఛాంబర్లోని టీవీలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జగన్ వీక్షించారు. ప్రమాణ స్వీకారాలు కాబట్టి పార్టీల వారిగా సీట్లు కేటాయించలేదని ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి తెలిపారు. దాంతో జగన్ ఛాంబర్లోనే కూర్చుండిపోయారు. తన పేరు వచ్చే సమయానికి లాబీలో అసెంబ్లీ రోడ్ దగ్గర నిలబడ్డ జగన్ తన పేరు పిలవగానే లోనికి వెళ్లి ప్రమాణం చేశారు. ప్రమాణం చేసిన వెంటనే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.